నిరుపేద కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం వరం లాంటిదని అన్నారు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని బదనకల్, తెర్లుమద్ది, చీకోడ్, నామాపూర్, గూడెం, కొండాపూర్, ముస్తాబాద్, మొర్రాయిపల్లి గ్రామాలకు చెందిన 1800 లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. వీళ్ళుంటే కేసీఆర్, కేటీఆర్ ఉంటుంది, మా అందరిని పోయి మీ ఇంటికాడి పోయి ఇచ్చి చాయ్ టిఫిన్ చేసి రమ్మను. మీరు ఆ సిరిసులకు ఆఫీసులకు తిరగకుండా ఇబ్బంది అవుతుంది. బిడ్డలు తోడబుట్టిన అన్న లెక్క, నా బిడ్డకి నానమ్మ లెక్క, మాకు ఇది కట్నం నా బిడ్డకి ఇచ్చింది సార్. నా రెండో బిడ్డకి వచ్చింది, మూడో బిడ్డకి వచ్చింది. ఈ సార్నే గెలిపించుకోవాలనుకుంటున్నాను. గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్ల పైన పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, ఎంపీపీ శరతన్న గారు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు సురేంద్రన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేదవాళ్ళ కోసం చాలా గొప్ప పథకం పెట్టి ఆదుకున్నటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ అదే 100,000 రూపాయలను కూడా ఇళ్లలోకి పోయి ఇయ్యమని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు కేటీఆర్ గారు వారింటికి పోయి చీర సారి కూడా పెట్టమనంటే ఎంపీపీ శరతన్న గారు ప్రతి చెక్కు వెంబడి చీరలు కూడా ఇస్తున్నటువంటి గొప్ప మనసున్న ఎంపీపీ గారు ఇవాళ వారు కూడా ఇక్కడ దాదాపు కళ్యాణ లక్ష్మి చెక్కులు బాగా ఎన్నంటే చాలా వచ్చినాయి. అవన్నిటికి కూడా పెద్ద మొత్తంలో చీరలు ఇస్తున్నటువంటి ఎంపీపీ గారు ఇవాళ పేదవాళ్ళ కోసం ఒక కళ్యాణ లక్ష్మి కాదు చాలా పథకాలు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారిని మనందరం కూడా పెద్ద మనసుతోనే కాపాడుకోవాలి. కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఇంత గొప్ప ఆలోచన చేసేవారు నీకు ఎక్కడ కూడా కనబడరు. ఎందుకంటే చాలా పథకాలు పెడతా ఉన్నటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కాబట్టి మనందరం కూడా పెద్ద మొత్తంలో వారిని ఆశీర్వదించాలి. ఆశీర్వదించి వారిని కాపాడుకొని మళ్ళీ పెద్ద మెజారిటీతో మన అందరం ఆశీర్వాదంతో ఓట్లేసి గెలిపించి వారిని కాపాడుకుంటే ఇంకా ఇక 100,000 రూపాయలే కాదు ఇంకా దీన్ని కూడా పెంచి బాగా పెద్ద మొత్తంలో ఇచ్చి ఏర్పాటు చేస్తారు పేదవాళ్ళ కోసం. ఎందుకంటే 50,000 ఉన్నదని 75,000 చేసారు, 75,000 ఉన్నదని 100,000 చేసారు. దాన్ని కూడా ఇంకా పెంచే ఆలోచన వారికి ఉన్నది కాబట్టి మనం అందరం ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్న అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వివిధ గ్రామాల్లో అన్ని గ్రామాలకు కలిసి ఈ దఫ 18 చెక్కులు రావడం జరిగింది. మొన్ననే 80 వచ్చిన మళ్ళీ ఈ నెల 18 చెక్కులు రావడం జరిగింది. అందులో 8 గ్రామాలకు రావడం జరిగింది. తిరుమతి గ్రామంలో ప్రారంభించి ఈరోజు ముస్తాబ గ్రామంలో ముగిస్తున్నాం. మొండే ఇంటి దగ్గర 18 చెక్కులు వచ్చి దీనికి గౌరవ జడ్పీటీసీ గారు, అలాగే గౌరవ సెస్ డైరెక్టర్ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు అన్ని గ్రామాలకు వెళ్ళి ఇవ్వడం జరిగింది. ముస్తాబాద్ గ్రామంలో 4 చెక్కులు వచ్చినాయి. దానికి గౌరవ గ్రామ సర్పంచ్ ముతక్క గారు, అలాగనే గ్రామంలో సీనియర్ నాయకులు, ఉప సర్పంచ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, అలాగనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా ఎంపీటీసీలు మంజుల గారు, అలాగనే కోఆప్షన్ గారు, అలాగనే అందరు కూడా పేరు పేరున మా సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పెద్దలు మంట రాజన్న గారు, అలాగనే రానక్క గారు అందరం కలిసి కూడా చెక్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఇంటికి పోయి వాళ్ళ గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు ఎక్కడో సిరిసిల్లో పోయి ఆర్డీఓ ఆఫీస్కు వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. మనమే ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద అన్నలాగా, తండ్రిలాగా, మేనమామలాగా కుటుంబాన్ని ఆదుకుంటుండు కాబట్టి అంతే గౌరవంగా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మంచి మాట ముచ్చట చెప్పి వాళ్ళకు మనవంతుగా కూడా వాటి చెక్ ఇవ్వకుండా ఒక చిన్న గిఫ్ట్, వాళ్ళ ఆనందం చూసినందుకు మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు చిన్న చీరే సారే లాగిచ్చి వారితో మాట్లాడి మా మహిళా నాయకురాలు అందరం కలిసిపోయి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కన్నుల్లో నిజంగా చాలా ఆనందం చూస్తాం. ఒక్కొక్క మేము బదనకల్లో చూస్తే 4 బిడ్డలు ఇప్పుడు 3కి వచ్చిందని ఆమె సంతోషంగా ఆనంద పాశ్వాలు రాస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు చేసే పని ఈ గ్రామ స్థాయిలో పేదవారికి వాళ్ళ గుండె కత్తుకుంటుంది. ఇవాళ ఎవరు అడగలే ముఖ్యమంత్రి గారిని 100,000 రూపాయలు మాకు ఇవ్వాలని. ముఖ్యమంత్రి గారే మన దాంట్లో పేద ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతి, ఒక మేనమామ, ఒక తండ్రిల, ఒక పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో ముఖ్యమంత్రి గారికి స్వయంగా తెలుసు. వారిది ఒక పెద్ద కుటుంబ వ్యవస్థ, వారికి కూడా 9 అక్కజెల్లెలు.
కాబట్టి వారికి ఏ బాధ లేనిది సంతోషాలేంది ఉత్సవాలేంటి పండగలేంది ఒక సాధారణ కుటుంబంలో ఉండే ప్రతి విషయం ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి ఇలా కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టి ఇలా ఒక పేదింటికి మినిమం అయింది ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయలు అంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా పెళ్లి చేస్తది వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి పది లక్షలు ఇచ్చి ఆత్మస్థైర్యాన్ని ముఖ్యమంత్రి గారు కల్పిస్తారు నేనున్నానే ధైర్యం ముఖ్యమంత్రి గారు ప్రతి పేదింటి ఆడబిడ్డకి ఇలా మినిమం రూపంలో నేనున్నానే ధైర్యం ఇచ్చింది అట్లే బాల్య వివాహాలు కూడా రద్దయినాయి ఇలా కళ్యాణలక్ష్మి 18 సంవత్సరాలు నిండితేనే కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుంది కాబట్టి ఆన్నో ఇన్నో ఎవరన్నా చిన్న వయసులో పెళ్లి చేసే అవి కూడా ఇలా పూర్తిగా నశించిపోయినాయి తెలంగాణలో ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేస్తే తెలిసి తెలియని వయసులో పెళ్లి చేస్తే ఆ కుటుంబాలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి కాబట్టి ఇలా బాల్య వివాహాలు కూడా అంతటా రద్దయినాయి ఇలా ఒక్కొక్కరి ఇంటికి రెండు మూడు వస్తున్నాయి ఇలా సంతోషం ఇలా మా మొన్నయ్య కూడా చాలా సంతోషంగా చెప్తుంటే పెద్ద బిడ్డే చేసిన రాబోయే రోజుల్లో ఇంకిద్దరు బిడ్డలు ఉన్నారు నా కేసీఆర్ గారు చల్లగుంటే వాళ్ళకి ఇంకా లక్ష రెండు లక్షలు వస్తే నమ్మకాన్ని సంతోషంగా వ్యక్తం చేస్తుంది కాబట్టి ఇలా మేము అందరి ఇళ్లకు ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తూ దీనికి ఇవాళ ఇంత అవకాశం కల్పించిన మా మంత్రి కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు